ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం ఏం చూస్తున్నాం? నవీన్ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం వచ్చాం. శ్రీవారు, అస్సలు మనం ఈ ప్లేస్ లో ఉండకూడదు. నాకే ఇరిటేటింగ్ గా ఉంది. పదండి, వెళ్దాం. పదండి శ్రీవారు, వెళ్దాం పదండి. మాలతి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుంది. ప్లాన్లో ఎక్కడా లోపాలు లేకుండా పగడ్బందీగా డిజైన్ చేశాను. నాకైతే డౌటే. నువ్వు చెప్పినట్టు రోజా నవీన్తో కోఆపరేట్ చేస్తుందని నేనైతే అనుకోను. జేపీ, మనిషి తన స్వభావాన్ని మార్చుకునేది రెండే రెండు సందర్భాల్లో. ఒకటి, కష్టాల్లో ఉన్నప్పుడు. రెండు, కోపంలో ఉన్నప్పుడు. ఖచ్చితంగా రోజా తన స్వభావానికి విరుద్ధంగా మన ప్లాన్ ప్రకారం బిహేవ్ చేసే ఉంటుంది. బాలు, రోజా నీకేమన్నా ఫోన్ చేసిందా? ఏంటి మామ్స్, ఏం అడుగుతున్నావు? నా భర్తతో నీకేంటి పని? అది కాదు నిత్య, రోజా గురించి అడుగుతున్నాను. రోజా ఎవరు? అయినా తను గురించి అడగడానికి నీకేం అవసరం ఉంది? బాలు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? దయచేసి నన్ను ఎవరు ఎవరి గురించి అడగొద్దు. మన ప్లాన్ సూపర్ గా సక్సెస్ అయింది. నువ్వు ఏదైతే చెప్పావో అది ఆస్టిస్ గా ఇంప్లిమెంట్ అయింది. నవీన్ సూపర్ గా యాక్ట్ చేశాడు మామ్స్. మనం వేసిన వలలో బాలు పడిపోయాడు. ఆ రోజా నవీన్ రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉంటుంటే బాలు చూశాడు మామ్స్. దాంతో బాలు మనసు ముక్కలైపోయింది. ఈ దెబ్బతో బాలు రోజా జన్మలో కలవలేరు. మాట్లాడకండి, రోజా ఫోన్ చేస్తోంది. హలో అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు రోజా? ఏమైపోయావు? నీకోసం నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అమ్మా, ఇంపార్టెంట్ పని మీద నేను బయటకు వచ్చాను. ఎక్కడున్నావు రోజా? నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనమ్మా. వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు అమ్మకి నిజం చెప్పాలా వద్దా? వద్దులే, నేను వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను. అమ్మా, నేను రాకపోతే మీరు టెన్షన్ పెడతారని నేను ఫోన్ చేశాను. నేను బాగానే ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి. నేను ఒక 2 రోజుల్లో వచ్చేస్తాను. అమ్మా, నేను ఫోన్ చేసినట్టు బాగున్నానని చెప్పినట్టు నిత్యకి ఆ జగదీష్కి అస్సలు చెప్పొద్దు. నేనెందుకు చెప్తాను? అమ్మా, నువ్వు జాగ్రత్త, టైంకి ఫోన్ చేసి పడుకో. అలాగే, నువ్వు కూడా జాగ్రత్త. అలాగే అమ్మా. రోజా ఏదో పెద్ద తెలివైన దాన్ని అని అనుకుంటోంది. నవీన్ రూమ్లో ఉండి ఎక్కడో ఉన్నాను, బాగున్నాను అని చెప్తోంది.
బాగా తెలివైన వారే బోల్తా పడతారు అనడానికి ఇదే ఉదాహరణ. చూసావా జేపీ, తన గురించి నీకు నిత్యకి చెప్పొద్దు అని తెగ జాగ్రత్త పడుతోంది. మాలతీ, నువ్వు సూపర్ సూపర్ సూపర్. ఒకవైపు బాలు డిస్టర్బ్ అయ్యాడు, రోజా బాలు విడిపోతారు. బాలు మనసులోంచి రోజా ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. మనం మన ప్రాపర్టీస్ని హస్తగతం చేసుకోవడానికి అసలైన స్టెప్ వెయ్యాలి అన్నట్టు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, మనం అనుకున్నట్టు దామోదర్ కంపెనీతో వాల్యుబుల్ ల్యాండ్స్ని బినామీ పేర్లతో కొనిద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆ తర్వాత రాజ్యం అంతా మందే కదా మాల్తే. నా కూతురు బాగా రిచ్ అవుతుంది, కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుందాం. నిజ నిజాలు తెలిసేలోగా అదంతా రోజా మీదకి నెట్టేద్దాం. ఇలాంటివన్నీ మనకి వెనతో పెట్టిన విద్య కదా. బాలు గారు, ఓఫో, డిస్టర్బ్డ్గా ఉన్నట్టున్నారు. వేడివేడిగా ఏదైనా తీసుకురమ్మంటారా? అసలే వేడి మీద ఉన్నారు. మళ్ళీ వేడి అంటే కష్టంలేండి, డైజెస్ట్ అవ్వదు. ఏంటి, చూసిన దృశ్య కావ్యాన్ని ఊహించుకుంటూ లోపల కుమిలిపోతున్నారా? బాలుగారు బాలుగారు, సో సాడ్. ఈ విషయంలో మీరింత వీక్ అని నేను అస్సలు అనుకోలేదు. ఓకే, రోజా తప్పే చేసింది అనుకోండి, అందులో ఏముంది? ప్రెజెంట్ ట్రెండింగ్ అదే కదా. తనకి మాత్రం కోరికలుండవా, సరదాలుండవా? అక్కడ తను హ్యాపీగానే ఉంది కదా. మీకేమైంది? ఓ సారీ సారీ సారీ, తమరిది అమర ప్రేమ కదా, నేను మర్చిపోయానులేండి. యూ క్యారీ ఆన్, మీ ఫీలింగ్స్ని మీరు కంటిన్యూ చేయండి. కానీ బాలుగారు, ఒక్క విషయం మర్చిపోకండి. ఈ నిత్య అనుకున్నది సాధించే వరకు దేన్ని వదలదు, వదిలే ప్రసక్తే లేదు. నన్ను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఊహల్లో విహరిస్తాను అంటే నేను ఊరుకుంటానా? నెవర్. ఆ రోజా మీద మీకున్నది ప్రేమ మాత్రమే, కానీ నాదలా కాదు. నేను ప్రేమ పిశాచిని. శూర్పణఖ లక్ష్మణుణ్ణి ఎంతలా ప్రేమించిందో తెలుసు కదా.